వైసీపీ ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు చాలక అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ మరోసారి విద్యుత్ ఛార్జీలను పెంచడం దారుణమని తిరుపతిలో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నగరంలోని కేశవాయనగుంట రోడ్డులోని ఏపీఎస్సీ డిఎస్ఎల్ హెడ్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలగురుబాబు, తిరుపతి నగర అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలపై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచాలనే ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు జరిగినటువంటి గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తామని, నాణ్యమైనటువంటి కరెంటుని ఉత్పత్తి చేసుకుంటామని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు, వీరందరూ కూడా గత ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు హామీలు ఇచ్చినటువంటి దానికి పొంతన లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఒక నాణ్యమైనటువంటి కరెంటు అనేది పోయి ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచి దాదాపు 6,76,000 కోట్ల రూపాయలు ఈరోజు అదనపు భారాన్ని ఈరోజు ప్రభుత్వం పైన జనాల పైన మోపడం జరిగింది. మేము కూటమి ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, అయ్యా ఆ రోజు మీరు ఎక్కినటువంటి కరెంట్ ఛార్జీలు మొత్తం దింపుతామని చెప్పారు, కానీ ఈరోజు దానికంటే ముందుగా మీరే వచ్చిన వెండి వచ్చిన 4 నెలల్లోనే మీరు కరెంటు ఛార్జీలు పెంచడము విడ్డూరుగా ఉందని మేము బాధాకరం వ్యక్తం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కూటమి ఉంది, బీజేపీతో మీరు పొత్తున్నారు, మీరు కీరోలుగా వ్యవహరిస్తున్నారు, అయినా కూడా ఈరోజు అక్కడి నుంచి ప్రజలపైన భారం మోపకుండా నిధులు తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రజలపైన మనకు ఆ భారాన్ని మోపకుండా సహకరించాల్సింది పోయి మీరే కూటమి ప్రభుత్వానికి వాళ్ళతో కలిసి మీరు ముందుకెళ్తా ఉన్నారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాదాపు 6,000 కోట్ల రూపాయలు మా బకాయిలని చెప్పి, పాత బకాయిలని చెప్పి ఈరోజు కరెంటు ఛార్జీలు పేదల మీద పెంచడం చాలా దారుణం. దీని మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. 3 సిలిండర్లు అని చెప్పి 2,685 కోట్లు శాంక్షన్ చేసి ఈ విధంగా ఇప్పుడు జనాల మీద అదనపు ఛార్జీలు అని చెప్పి కరెంటు బిల్లుల మీద 6,000 కోట్ల రూపాయలు వసూలు చేయటం ఎంతవరకు ధర్మమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, ఆ అదనపు బకాయిలు మీరు అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకోకూడదు అని మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.